కాపు ఓటు బ్యాంకు చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి రాష్ట విభజన తర్వాత కాపులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ పాలక పగ్గాలు చేపడుతోంది రెండు పేల పద్నాలుగులో టీడీపీని అధికారంలోకి తెచ్చిన కాపులే రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కింగ్ మేకర్లకు బదులు పవర్ సెంటర్ గా మారాలని ఆ సామాజిక వర్గాల్లో అత్యధికులు ఆశపడుతున్నారు జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగడంతో పొలిటికల్ గా కాపు నేతలకు డిమాండ్ పెరిగింది ప్రజాకర్షక నేతలకు టికెట్ ఇచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి అయితే కాపులు కూడా ట్రెండ్ మార్చారు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసే కంటే తామే నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని డిసైడ్ అయ్యారు గతంలోలా ఓ పార్టీకి మద్దతు తెలిపే కంటే తమ నేతలనే సీఎంగా చూడాలనే నిర్ణయానికి వచ్చారు జనసేనను అత్యధిక సీట్లలో గెలిపించడం ద్వారానే తమ కల నెరవేరుతుందని భావిస్తున్నారు వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటికే కాపు ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు టీడీపీ గోదావరి జిల్లాలో మహానాడు నిర్వహించగా జనసేనాని వారాహియాత్రకు సిద్ధమయ్యారు ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తున్నారు వైసీపీ కూడా కాపులు చేజారకుండా జాగ్రత్త పడుతోంది కాపు నేత ముద్రగడను పార్టీలో చేర్చుకుని కీలక పదవి అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ఇక బీజేపీ కూడా దివంగత వంగవీటి మోహనరంగ పేరును వాడుకుని లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటు ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ అయితే కాపుల బహిరంగ సభలకు వెళ్లి ప్రశంసలు కురిపించారు సమయం దొరికినప్పుడల్లా కాపు లీడర్లతో రాజకీయతర సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ వ్యతిరేకిగా మారిన బీఆర్ఎస్ కూడా కాపు ఫార్ములాను ఫాలో అవుతోంది తోట చంద్రశేఖర్ కు ఏపీ బాధ్యతలు అప్పగించింది వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేనలు పొత్తుకు సిద్దమయ్యాయి సాంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు జనసేన కలవడంతో కాపుల మద్దతు ఉంటుందని చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు ఇప్పటికే ఆ వర్గంలో మంచి ఓటు బ్యాంకు ఉంది దానికి తోడు పవన్ స్నేహంతో మరింత మేలు జరిగే అవకాశం ఉంది